పెళ్లిలో నుంచి ఎవడో ఎత్తుకొని వెళ్ళి జార్ఖండ్లో తన ఇంట్లో నాలుగు రోజులు అట్టి పెట్టుకుని వదిలేసిన దాన్ని పెళ్లి చేసుకోమంటావా? తప్పు తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాడు వదిలేయలేదు, నేను విడిపించి తీసుకొచ్చాను. నువ్వు విడిపించి తీసుకొచ్చినా వాడు వదిలేసినా నాలుగు రోజులు అమ్మాయి ఆడింటదా? నాలుగు రోజులు కాదు, సీత లంకలో ఏడాది ఉంది, మహాపతివ్రత అయింది. అయినా సరే రాముడు వదిలేశాడుగా. పెళ్లి కొడుకుగా నువ్వేమనుకుంటున్నావు? జనం ఏమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, వాడు ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు. బాబో, ఇది బురద కాదు. సబ్జెక్ట్ కొడుకుంటే పోవడానికి మచ్చ చచ్చే వరకు ఉంటుంది. సర్టిఫికేట్ చేస్తున్నావుగా, నువ్వే చేసుకో పెళ్లి. నాలుగు రోజులు ఆ ఇంట్లో పడుకున్నా ఎవరితోటి పడుకోలేదన్న కాన్ఫిడెన్స్ నీకుందిగా? నువ్వే తాళి కట్టే పడుకో. ఆడదాన్ని దేవత అంటాం, దేవతగా కొలుస్తాం, నోపులు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నవరాత్రులు జరుపుకుంటాం, కానీ ఆడదాన్ని మాత్రం నమ్మం. ఆమెకి అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. జార్ఖండ్ పులి కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకు. ఫోటోల్లో కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా కొట్టాడు. కొంచెం ఆ కళ్ళ దగ్గర పోల్చుకోవచ్చు. పద్మాడు కొట్టంగాడు ఆంధ్ర నుంచి జార్ఖండ్ వచ్చి నా ఇంటికి వచ్చి వీడిని కొడితే నా ఇచ్చేది పోయేటట్టు వీడింకా బ్రతుకుండాలి. బావా పోను, ఢిల్లీ నుంచి హైకమాండ్. యువర్ ఆనర్, ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికి వచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినంత గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వారు. స్వయంగా అతని ఇంటికెళ్లి అతన్ని అతని మనుషుల్ని కొట్టింది నేనే యువర్ ఆనర్. అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా? ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు, ఉంటే ముందు వాణ్ణే కొట్టేవాణ్ణి. అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నా? సారీ సార్, నేరం నేను చేయలేదు. నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. దానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు. ఉన్నారు సార్, వాళ్ళ డ్యూటీ వాడు చేయలేదు, ఫెయిల్ అయ్యారు. పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ అయిపోతావా? ఎస్, వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్. ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్, తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులంతా చేతగాని దద్దమ్మలైతే, కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది. ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్, నో పర్మిషన్స్. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు, ఫెయిల్ చేయడమే. కోర్టులు, లాయర్లు, సాక్ష్యాలు, జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు. ఇక్కడ జడ్జ్మెంట్ అవుతుంది, ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది. మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు, నోరెత్తొద్దంటున్నారు, పేపర్లకు ఎక్కొద్దు అంటున్నారు, టీవీకి ఎక్కొద్దు అంటున్నారు, ఎక్కడ అక్కడ మాయం చేసేయమంటున్నారు, మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటున్నారు, ఆ కేసు విత్ డ్రా చేసుకోమంటున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను ఎక్స్ మినిస్టర్ గారి అడ్వకేట్ ని, ప్లీజ్ అలౌ మీ టు టాక్. ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు, ఆయన కొడుకును గాని వాళ్ళ మనుషులు గాని ఎవరిని కొట్టలేదు. లేదు యువర్ ఆనర్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని కొట్టాను. అరే ఉండవయ్యా బాబు, ఆయన మాట్లాడుతున్నాడుగా, నీకు దండం పెడతాను. ముద్దాయి మీద కేసు విత్ డ్రా చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. ఏయ్ మిలిటరీ,
దాదాజీ పిలుస్తాడు. ఎవడా దాదాజీ? ఎవడా? మాజీ నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి, నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి, నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి, నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. సార్ షాట్ ఆడి సార్. గాలి ఎవరిది? నీదా? ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా 18x1 take 1 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. కట్ కట్. వన్ మోర్ సార్. కట్ టు యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. సార్ ఈ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్. చెప్తాం సార్. మీరు చెప్తుంది ఏదో వేరే డైలాగ్. ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు. నా స్క్రిప్ట్ లో ఉంది. దిస్ ఇస్ మేజర్ జయసింహ స్క్రిప్ట్. Thank you, thank you, thank you very much. I would like to introduce my robo, Mr. Shetty. Good morning, everybody. My name is Shetty. Speed 1 terabyte, memory 1 terabyte. Nen tayar chesina robo maatladatame kaadu fighting kuda chestundi. It can fight also. Start. Headshot. Headshot. మనిషిలా డాన్స్ కూడా చేయగలరు. నేను తయారు చేసిన ఈ రోబో 94 భాషల్లో మాట్లాడగలదు. సారీ బాస్, 95. నేను ప్రోగ్రామ్ లో ఫీడ్ చేసింది 94 కదా. నా మదటం గడిపిస్తావే. సారీ, వైర్ కదిలింది, నట్ లూజ్ అయింది. మై మదర్ టంగ్ జూ మాని జుమ్యం ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ సాంబోధిని చుట్టగా చాలా బాంబి ఒక కట్టవల జరిగిన ఆసుపత్రి పొలాసరే నీసి కిసి మళ్ళీ గండిసులు గండిపిల్లి దట్టవంకి దట్టడి ఏడవ బల్పిత్రే బలాబలి. ఓకే ఓకే ఆపండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి. రోబో ఆన్సర్ చెప్తుంది. అవును. మీ వయసు ఎంత? రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది, అబ్బాయికి వయసు వస్తే ఆ బయట తీస్తాడు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకని? చిన్నప్పుడు బాలకృష్ణ, పెద్దయ్యాక బాలకృష్ణ, ఇప్పుడు కృష్ణ. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హేమ. హేమ? హేమ అంటే హేమాలయా? కాదు, హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం.
పెట్టుకో పెట్టుకో